నా జీవితంలోకి ఎన్ని అవకాశాలు వచ్చినా నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నా నేను ఎంతలా ప్రయత్నం చేసినా ప్రతిసారి విజయం అందినట్టే అంది చేజారుతుంది ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది ఇక నా జీవితం ఇంతేనా ఎన్నో కలలు కన్నా నా తల్లిదండ్రులను ఈ వయసులో కూడా కష్టపెట్టకుండా వారిని ఏ పనికి వెళ్ళనివ్వకుండా సంతోషంగా చూడాలనుకున్నా కానీ నేనే వారికి భారంగా మారిపోయాను నా పరిస్థితిని చూసి నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరం అవుతున్నారు చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజు నా జేబులో చిల్లి గవ్వా కూడా లేదు ఇంత వయసు వచ్చినా ప్రతి చిన్న విషయానికి నా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాను చేజుకురాని మరియు పనికిరాని కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే ప్రతిరోజు నాలో నిరాశ నిస్పృహలు అధికమవుతున్నాయి నా మీద నాకు నమ్మకం కూడా సన్నగిలుతుంది అని చాలాసార్లు అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఎంతలా ప్రయత్నించినా ఎంతలా పోరాడినా ఎలాంటి ఫలితం రాకపోవచ్చు మనల్ని నిరాశ నిస్పృహలనే శక్తులు అంధకారంలోకి తీసుకుపోవచ్చు జీవితంపై విరక్తి రావచ్చు మనకన్నా శక్తిహీనులు బుద్ధిహీనులు మన ముందే మనకన్నా పై స్థాయికి ఎదగొచ్చు ఏది ఏమైనా గాని నీలో ప్రాణమున్నంత వరకు ఈ జీవితం ముగిసేలోపు నా అనుకున్నవారు నా శత్రువులు ఈరోజు నన్ను చిన్న చూపు చూస్తున్నవారు నన్ను చూసి చీదరించుకున్నవారు నన్ను నా పరిస్థితిని చూసి నవ్వినవారు అవహేళన చేసినవారు నా అనుకున్నవారే నా మనసును బాధ పెడుతున్నప్పుడు వీరంతా నా కనుచూపు నుండి దూరం కాకముందే వారు ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా వెళ్ళకముందే నాలో ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పం ఏదో ఒకటి సాధించే తీరాలని కసిగసిగా మరుగుతున్న రక్తం చల్లారకముందే నేనేంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేయాలి లేదంటే నా ఈ జన్మ వృధా అయినట్టే ఈ లోకం ముందు నేను చేతకాని వాడనని ఒప్పుకొని నన్ను నేను చంపుకున్నట్టే ఈరోజు నా తల్లిదండ్రులు బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారి ముందు నా వల్ల తలదించుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు వారిని అందరి ముందు గర్వంగా తలెత్తుకునేలా నన్ను నా తల్లిదండ్రులను చూసి ఈ లోకం గర్వపడేలా తప్పకుండా చేస్తాను లేదంటే వారిచ్చిన ఈ జన్మకు ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది ఈరోజు నా పరిస్థితిని చూసి అందరూ నవ్వుకోవచ్చు చిన్న చూపు చూడొచ్చు నన్ను పట్టించుకోకపోవచ్చు ఆఖరికి ఆ దేవుడు కూడా నా జీవితాన్ని చూసి ఈరోజు నేను ఎదుర్కొంటున్న కష్టాలను చూసి నవ్వుకోవచ్చు కానీ వీరందరికంటే నాలో బగబగా మండుతున్న ఆత్మశక్తి వెయ్యింతలు శక్తివంతమైనది నాలో నిద్రిస్తున్న ఈ శక్తి ఏదో ఒకరోజు మేల్కొని నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయకపోదు ఈరోజు చరిత్రలో మిగిలిపోయిన ఎందరో లెజెండ్స్ జీవిత చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈ ఆత్మశక్తి ఏ విధంగా వారి జీవితాలను తలకిందులుగా చేసి ఏ విధంగా వారిని గొప్ప స్థానంలో నిలబెట్టిందో చూడొచ్చు మన ప్రయత్నం విరమించినంత వరకు మనలో ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పం చావనంత వరకు మనం ఓడిపోనట్టే ఏ రోజైతే నీవు మనస్ఫూర్తిగా ఏడుస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను చూసి సంతోషపడతారో ఏ రోజైతే ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా వారి ప్రవర్తనతో మాటలతో నిన్ను బాధ పెట్టిన వారు చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడతారో ఆ రోజే నీవు నిజమైన విజయం సాధించావని అర్థం చేసుకో